ఫ్రెండ్స్ రిజ్వాన్ ఇయర్, నాకు చాలా మంది అడుగుతున్నారు సార్, కొద్దిగా మేము కంపెనీని ఇంకా పెంచాలనుకుంటున్నాము, దాని గురించి మాట్లాడండి. ఇంకా మా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇంకా పెరగాలి, ఇంకా అంటే మేము ప్రోడక్ట్స్ ఏ విధంగా చేయాలి, దాంతో మాకు ఎక్కువ బెనిఫిట్స్ రావాలి, దాని గురించి మాట్లాడాలని చెప్తున్నారు. అయితే ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చాలా మంది ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, ఆ ప్రోడక్ట్స్ మూమెంట్ లోకి ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత అవి ఆగిపోతుంటాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు ప్రోడక్ట్ క్రియేషన్ చేసేటప్పుడు ఫస్ట్ అది ప్రోడక్ట్ రిడెంప్షన్ ఎలా ఉంది, అంటే ఆ ప్రోడక్ట్ కన్సంప్షన్ ఎలా ఉంది, దాని గురించి కొద్దిగా సర్వే చేయండి. అది ఎంతవరకు జనాలు యూజ్ చేస్తారు. ఇప్పుడు చాలా మంది కొన్ని ఐటమ్స్ తయారు చేస్తారు, అది చాలా తక్కువ మందికి యూటిలైజ్ అవుతారు, కానీ దాని ప్రైస్ యొక్క తక్కువ ఉంటే ఏం జరుగుతుంది అంటే తక్కువ మందే కొంటారు, మరియు తక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఆ కేటగిరీ ఆఫ్ పీపుల్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ సేల్ జరిగే అవకాశం ఉండదు. మీరు ఎక్కువ సేల్ చేయాలనుకుంటున్నారు అయితే మీరు మాస్ మార్కెట్ ని కూడా చూడొచ్చు, లేదంటే నిచ్ మార్కెట్ ని కూడా చూడొచ్చు. ఇది నేను స్ట్రాటజీ బిల్డింగ్ చేసేటప్పుడు చెప్తాను నా క్లయింట్స్ కి, ఎలా చేయాలి, ఎలా సెటప్ చేస్తే బాగుంటుంది ప్రోడక్ట్ గురించి. అది మీరు కూడా ఒకవేళ మీ ప్రోడక్ట్ బిజినెస్ పెంచాలనుకుంటే కలిసినప్పుడు నేను మాట్లాడతాను దాని గురించి ఇంకా డీటెయిల్ గా. అయితే మెయిన్ ఏంటంటే, ప్రోడక్ట్ జనాలు ఏది కోరుకుంటున్నారు దాని గురించి సర్వే చేయాలి కంపల్సరీ, మరియు ఎంతవరకు చేయాలి, మరియు ప్రైస్ పరంగా ఎలా ఉండాలి, ఆ కన్సంప్షన్ మార్కెట్ ఎలా ఉంటుంది దాని గురించి కూడా డిస్కషన్ చేసుకుంటూ మీ మైండ్లో అది ప్రోడక్ట్ కనుక తీసుకువస్తే చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆ ప్రోడక్ట్ ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అయితే ప్రోడక్ట్స్ తయారు చేసేటప్పుడు, ప్రోడక్ట్ యొక్క సేల్ చేసేటప్పుడు మీరు మీ కన్సంప్షన్, అంటే మీ ప్రోడక్ట్ యొక్క కన్సంప్షన్ కన్స్యూమర్ కి అది ఎక్స్పెన్సివ్ పడుతుందా లేదా జనరల్ గా ఉందా అది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఎక్స్పెన్సివ్ అయిపోయింది అనుకోండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది, అయితే మీకు రిజల్ట్స్ ప్రాఫిట్స్ వచ్చే తక్కువ వస్తాయి, కాబట్టి ఆ షిప్పింగ్ యొక్క కాస్ట్ కూడా క్యాల్కులేట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, కస్టమర్ ఏం చూస్తారంటే డ్యూరబిలిటీ ఆఫ్ గుడ్స్ చూస్తారు, అంటే డ్యూరబిలిటీ ఉండాలి గుడ్స్ లో, ఎప్పుడు లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ ఉండాలి. ఆ లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ ఉంటేనే వాళ్ళు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ గా భావిస్తారు. ఇప్పుడు చాలా కంపెనీస్ చూడండి మీరు, గోద్రేజ్ కావచ్చు, పారాసోనిక్ కావచ్చు, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఒక బ్రాండ్ పేరు మీదనే అమ్ముతారు. ఇప్పుడు మీరు అనుకుంటారు అదే ఆల్రెడీ అది ఆ కంపెనీ అయితే ఎగ్జిస్టింగ్ ఉంది కదా, మేము వాళ్ళని కాంపీట్ చేయలేమని అనుకుంటారు, అలా ఏముండదు బిజినెస్ లో ఏముండదు. మీరు కనుక చిన్నది ఏదైనా చేంజెస్ తీసుకుని వచ్చినారనుకోండి, ఒక గోద్రేజ్ కంపెనీ తయారు చేసే ఐటమ్ కన్నా మీరు ఏదన్నా వేరే చిన్న ఐటమ్ చేంజ్ తీసుకుని వచ్చినారు, లేదంటే పానాసోనిక్ కావచ్చు, ఇంకా వేరే కంపెనీస్ కి కాంపిటీషన్ గల ఏదో చిన్న చిన్న ఐడియాస్ సపరేట్ పెట్టినారనుకోండి, మీ కంపెనీ కూడా పెద్ద కంపెనీగా మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఈ ఐటమ్స్ ని గమనించండి, అంటే కన్సంప్షన్ ఎలా ఉంది, కన్స్యూమర్ మార్కెట్ ఎలా ఉంది, మరియు మీరు ఏ చిన్న చేంజ్ తీసుకొని రావాలనుకుంటున్నారు, ఆ ప్రజల కోసం ఏం బెనిఫిట్ ఉంటుంది ఆ ప్రోడక్ట్తోని, మీ ప్రోడక్ట్తోని, అది కనుక మీరు కరెక్ట్ చేసినట్టయితే మీ బిజినెస్ బూమింగ్ ఉంటుంది. ఇంకా లాంగ్ డ్యూరబిలిటీ ఉండాలి ప్రోడక్ట్ అనేది, లాంగ్ డ్యూరబిలిటీ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఎడ్యుకేషన్ పరంగా ఎలా చూస్తున్నారు, మీరు మార్కెటింగ్ చేసేటప్పుడు ప్రజలకి అది అర్థం కావాలి, అర్థం కాకపోతే ఆ ఎడ్యుకేషన్ మీరు కరెక్ట్గా ఇవ్వలేకపోతే అది కష్టంగా ఉంటుంది, సేల్స్ అనేవి పెరగవు. కాబట్టి ఆ ఎడ్యుకేషన్ మెటీరియల్ కూడా చాలా చక్కగా ఉండాలి, బ్రౌచర్స్ కావచ్చు, ఇంకా మార్కెటింగ్ మెటీరియల్ కావచ్చు, అది చాలా బాగుంటే చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ విషయాల్ని గమనించండి, ఇంకా మీ బిజినెస్ ఇంకా పెంచుకోవాలి, ఇంకా స్ట్రాటజీ బిల్డింగ్ చేయాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకొకటి, నా ట్రైనింగ్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళ కోసం ఉన్నాయి, ప్లస్ ఎవరు ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందో ఇన్వెస్ట్మెంట్ చేసే దాన్ని, ప్లస్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం నా ట్రైనింగ్స్ ఉన్నాయి. అయితే మీరు రెడీగా ఉన్నారు, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మీరు మీ బిజినెస్ ని పెంచుకోవాలనుకుంటున్నారు, ఏదంటే పెద్ద పెద్ద లోన్స్ కోసం ట్రై చేస్తున్నారు, బ్యాంకింగ్ లోన్స్ కోసం, అయితే నేను ఒక మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కాంటాక్ట్ చేయండి, కలవండి, మీటింగ్ ఫిక్సప్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ వాట్సాప్ నెంబర్లో మెసేజ్ పెట్టండి, మీ కంపెనీ డీటెయిల్స్ పెట్టండి, నేను డీటెయిల్స్ పెడతాను, మీటింగ్కి రండి, కలుస్తాము, మాట్లాడదాము, మీ బిజినెస్ స్ట్రాటజీ మరియు మీ ప్రోడక్ట్స్ ఎలా రూపొందించాలి దాని గురించి మాట్లాడి డిస్కషన్ చేసి మనం ముందుకెళ్దాము, మీకు నేను అలా హెల్ప్ చేయబోతున్నాను.
అంటే మీ కంపెనీకి గ్రోత్ రావాలని ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.